ఓం శ్రీ గురువే నమః. త్రివిధ దీక్షలు వ్రతదృష్టి, అమృతదృష్టి, మనోదీక్ష, దృగ్దీక్ష, స్పర్శ దీక్ష. మనోదీక్ష తాబేలు పిల్లలను చేసి తాను పిల్లలు వేరువేరుగా ఎచ్చట సంచరించుచున్నను. ఆ పిల్లల మనసు తల్లిపైనున్నను. తాబేలు మనసులో పిల్లలను తలిచినంత మాత్రమున వాటి ఆకలి తీరిపోవును. అదే పద్ధతిగా శిష్యుడు తాను గురువును సదా స్మరించుచున్నను. గురువు శిష్యుని తలచినంత మాత్రమున అమృతుడొగుతున్నాడు. దృగ్దీక్ష చేప గుడ్లు పెట్టి ఆ గుడ్లను తదేక దృష్టితో చూడగా ఆ గుడ్లు పగిలి పిల్లలగుచున్నవి. అట్లే శిష్యుడు గురువు చెంత నుండి తదేక దీక్షతో గురుస్వరూపమును వీక్షించుచున్న గురువు అతని కరుణ దృష్టితో చూడగానే అతడు అమృతుడొగుతున్నాడు. స్పర్శ దీక్ష పక్షులు గ్రుడ్లు పెట్టి దానిని పొదుగుటచే అవి పిల్లలగుచున్నవి. అట్లే శిష్యుడు ఏకాగ్రచిత్తుడై ఉన్న సమయమున గురువు మస్తకమందు తన హస్తము నుంచి మంత్రోపదేశము చేయను గనుక అతడు అమృతుడొగుచున్నాడు. ఈ మూడు దీక్షలు విషయాదుల చే నుండి ఉన్నందున మృతదృష్టి కలిగి ఉన్నవని నిర్ణయము. అచల పరిపూర్ణ పురుష లక్షణము విషయ వాసనారహితము గనుక వారిది కరుణామృత దృష్టి అని నిర్ణయముగాన వేదమంత్రక్రియలతో శిష్యుని కరుణామృత దృష్టితో హస్తమస్తక సంయోగముచే కరుణామృత దృష్టితో శిష్యునకు పరిపూర్ణ దీక్ష, పరిపూర్ణ మార్గము చూపి ఎరుక రహితపరచును.